ఒక మైక్ ఇస్తారా రాజు గారు? రాజు తరుణ్ ఇచ్చారు. సినిమా గురించి మాట్లాడదాం అండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం. నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు గురు అదే అడుగుతున్నాను విను. లక్ష్మి లక్ష్మి ఆగు ఒక నిమిషం. రాజ్ తరుణ్, మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. నేనేం అడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికి తెలుసు, దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్, ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు, నేను ఎలిగేషన్స్ వేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను, అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదండి, ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు లేదు, ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడదాం. సినిమా సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమూ లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను, అందరు మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది, అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు, నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి, నేను తప్పు కాదు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా. పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి. పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైము. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ మైక్ ఇస్తారు అరవకర్ల కాదండి, మైక్ ఇస్తారు. రాజ్ తరుణ్ గారు ఆయన అరుస్తున్నా. ఓకే సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, కాదు ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ. కాదు మాలవి గారు, ఇందులో మీ పేరుచ్చింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాలవి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం, మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops. And recently she again texted on 24th July. I have submitted that also. And they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her. We never, you know, seen her in real.
So I don't know who is she, why she is doing that. And recently, she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I, you know, advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all. That's all I want to say. Raj, Raj Darun. రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్, పురుషోత్తముడు, తిరగబడరా స్వామి అని. అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా? అయి ఉండొచ్చండి, నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ దిస్, యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ అ లాట్ బెటర్. బట్ అయి ఉండొచ్చండి, అంటే మనలో ఉన్న అమ్మాయి కథ అని కానీ అడ్వాంటేజెస్ ఫుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా, లీగల్ని ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది. మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్. ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక అంటే నిజంగా మాట్లాడుతున్నాను నేను. నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా, సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అంటే ఒక చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ. మీ ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని, మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా రిషబ్. అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే హీరో లాగా ఇదే అయితే ఫైట్ చేస్తాను. నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధిస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడు 8 మినిట్స్ షోరీలు చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్ళి అనే మాట రాగానే ఒకసారిగా ఒలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పినా నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండే. నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలోనే ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్లి పిల్లనే వద్దు. ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా, రియల్ లైఫ్లోనే అంటున్నా నాకు అసలు ఇంట్రెస్టే లేదు. రవికుమార్ చౌదరి గారు, ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఇదేమి కూడా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి, క్వశ్చన్స్ ఉండే కాబట్టి అందరిలో కూడా, సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా, ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉండారు కదా, అంటే మీ ఇంట్లో ఉన్నారు. అవునండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటున్నారు కదా. సో ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు? నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి, నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతాను నేను. అండ్ ఆల్సో మనం చేయని తప్పుకి వచ్చి ఈయన నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది. అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్, సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది. నాకు ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప. లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలాసార్లు చెప్పాను, మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు, చూస్తే నా కాళ్ళు ఉరుకుతాయి మీ అందరినీ చూస్తే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీదే, చాలాసార్లు చెప్పాను. ఐఎమ్ ఇంట్రోవర్ట్, సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇటు కొట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు, ఇప్పుడు వచ్చారు ఇంతమంది అని చూస్తే భయం వేస్తుంది నాకు.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్, మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు వాట్ యువర్ షోకేస్ టు us, ఇట్ ఇస్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది, థాంక్యూ, చాలా ఎనర్జెటిక్ గా ఉంది, లుక్డ్ వెరీ వెల్. ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి, అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది, అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ ఆగస్ట్ 2nd. ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్, బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ చేసి అక్కడేమో రాముడు, బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు. ఈ మధ్యలో నాకు 32 ఏళ్ళు అండి, నేను చెప్తున్నా ఇప్పుడు, నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా, నాకు 32 ఏళ్ళు. ఎస్, నా 32 ఏళ్ళ వయసులోనే నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా, వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండి ఉంటుంది, మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ 32 ఏళ్ళ జీవితంలోనే. ఎగ్జాక్ట్లీ, ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను, ఎవరిని అని అడగండి. ఓకే, దట్స్ ఓకే, బట్ యాజ్ ఎ పర్సన్, ఇందాక నువ్వు అన్నట్టుగా వచ్చినందుకు, అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యువర్ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి, లేదంటే నేను చెప్పా కదా ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్, చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాను నేను. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ వేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా, అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, నా గురించి అందరికీ తెలుసు, తెలిసి ఎలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు, అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకి? ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్, మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నా, ఐ డోంట్ నో, ఐ రియల్లీ డోంట్ వాంట్ టాక్ టు యు, అండ్ ఐ యామ్ వెరీ సారీ. వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, బికాజ్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హు బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ. సో మీరు నా మీద గ్రజ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు, 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు మీరు, డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు, ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి, ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడీ, నేను చేయను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాస్తారండి, ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా, కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు, ఉంటే పెడతారు కదా. సారీ, ప్లీజ్ దయచేసి టాపిక్ వెళ్ళండి, నాకు నిజంగా బాధేస్తుంది, ప్లీజ్. ఓకే, నేను ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని మీ మాటల్లో బాధ అర్థం అవుతుంది. ఇటు ఒకసారి మాట్లాడతాను, ఇటు ఒకసారి
ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు, లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినాడు బయటికి రావడానికి, అదోలా ఉంటుంది. అంటే నీకు అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాస్తారు రాస్తారు రాజస్థాన్ అండి, ఇక్కడండి. బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజస్థాన్. ఇక్కడ 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 కాదు, స్టేషన్ మీద నేను ఒక్కడే దొరికి కాదు కాదు ఎవరు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమి తెలియదండి. పెద్ద హస్తాలండి ఎవరు ఉంటారండి? ఏమో అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? ఏమండి అలా? నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ, దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు. అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ. తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను అలా నేను ఎందుకు చేస్తా? అలా చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకు ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, పోలీసులకు మాత్రమే, పోలీసులకు కూడా కాదు కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను? ఏమండి, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు. నాకేం తెలుసు, నా దగ్గర లేవయ్. ఓకే రాజుగారు, రాజుగారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, చాలా మంది మగవాళ్ళు. కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి, అందరి గురించి అనట్లేదు, కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప, అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది, మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్లేకండి, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షోరీలు చూసిన తర్వాత మీకి మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, అక్కడ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ రాజ్ ఇక్కడ కాదు కాదు, ఒక నిమిషం ఒక నిమిషం రాజ్, ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టు ఉన్నారు? ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు ఇప్పుడు సందర్భం ఇది కాదు కాదు, లాస్ట్ 3 ఫంక్షన్లకి రాజ్. టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్, ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజం ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ ని పర్ఫామ్ చేసే, నార్మల్గా హీరో అంటే అదే కదా కరేజియస్ గా నిలబడి, నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్డెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి ఆ కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే, నాకు నేనే చెప్పుకున్నా ఎన్ని రోజులు బాధపడతాను.
ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి అని చెప్పి. ఓకే, లెట్ అస్ స్టాప్ దట్ లెట్ అస్ కమ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు నార్మల్గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వే చేసినప్పటికీ కూడా. అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? వాట్ హ్యాస్ రియల్లీ ఎక్సైటెడ్? మూడు కారణాలు అండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే అంటే, ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ, కథ చాలా నచ్చింది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే, రెండో కారణం. మూడో కారణం శివకుమార్ గారు, ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలామంది దగ్గర చాలా విన్నాను, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలామంది చెప్పారు నాకు. సో ఈ మూడు కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే, యా రాజ్ ప్లీజ్. ఈ సినిమాకి ట్రయాంగిల్, ఇప్పుడు మీకు ఏదైతే అనిపిస్తుందో కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు సంతోషం. నాకు తెలిసి త్రిబులార్ ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. శివకుమార్ గారు, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి వన్ వీక్ బ్యాక్కే ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది. సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తా అనుకున్నారా, లేకపోతే అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు చూసుకున్నారా? లేదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఇది లేదు. అంటే ఆ సినిమానే ఈ సినిమా, ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా టోటల్గా మేము ఎప్పుడో జూన్ 7th వేద్దాం అనుకున్నాం. అప్పుడు పురుషోత్తం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే, మేము జూన్ 7th వస్తామంటే నేను జూలైలో వస్తానని చెప్పడం జరిగింది. జూలై 19th అనుకున్నాం ఫస్ట్ ఈ మంత్లో, బట్ 19th అయితే ఈ ఆల్రెడీ కల్కి పెద్ద సినిమాలన్నీ కూడా చూసేశారు కాబట్టి ఆడియన్సు, ఫస్ట్ వీక్లో వస్తే బాగుంటుందని చెప్పేసి ఆగస్ట్ 2nd అప్పుడే 1 month బ్యాక్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. శివకుమార్ రఘుబాబు గారు, శివకుమార్ గారు సార్, డైరెక్టర్ గారిది చాలా గ్యాప్ ఉంది సినిమా తర్వాత. ఖాళీగా ఉన్న డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మీరు సినిమా తీయడానికి కారణం ఏంటి? అంతగా మిమ్మల్ని ఏమి ఇంప్రెస్ చేశారు ఆయన? అంటే ఒక్కటండి, నేను చెప్తాను. ఓకే, రవి, ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు, నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే, ఫస్ట్ ఎప్పుడైనా నేను కంటెంట్నే లైక్ చేస్తానండి. కంటెంట్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఆ కంటెంట్కి ఎవరైతే బాగుంటుంది, డైరెక్టర్స్ ఎవరైతే బాగుంటుందో ఆర్టిస్టులనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నాకు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పగానే ఈ కథ బాగా నచ్చింది. ఆ రోజు మేము చేసే సమయంలో, మేము చేస్తున్నటువంటి సినిమాలో ఇది 3rd ఫిలిం, బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ 2 ఫిలిమ్స్ వెనక వెళ్ళిపోయినా ఇది ఫస్ట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ ద ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి. కథ చెప్పగానే ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే రాస్తారు అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. రఘుబాబు గారికి అంత ఎఫర్ట్ నాకు లేదండి, ఎందుకంటే కొట్లాడేంత ఓపిక లేదు, కొట్లాడేంత ఎఫర్ట్ కూడా లేదు. డైరెక్టర్ గారికి మీకు కాదు, రాత్రి 9 తర్వాత ఆయన ఫోన్లు ఎత్తరైన, సో ఎప్పుడు గొడవల వల్ల. రఘుబాబు గారు నేను చెప్తాను, సారీ టు ఇంటరప్షన్, నా ఫోన్లో కొన్ని నంబర్స్ ఏంటంటే రాత్రిపూట, ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా, నేను కొన్ని నేర్చుకున్న ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకట్ ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడాయండి, అందులో కొన్ని ఉండొచ్చు చెప్పలేదు. హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు. నేనే సెలెక్ట్. హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సినిమాకు మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మాక్సిమంగా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందు కొరకంటే టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్ర వచ్చేసి, నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజేష్ అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్, ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది, ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. డైరెక్టర్ గారు మీకే, రవికుమార్ స్వామి గారు ఇక్కడ. ఈ సినిమా స్టార్టింగ్ వివాదం మీతోటే స్టార్ట్ అయింది,
మనోహర్ చోప్రాకి కిస్ ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యతో గొడవ ఎలా అనిపించింది? అది పెద్ద విషయం కాదండి, అది చాలా సిల్లీ. ఇప్పుడు అది బాగా సంచలనం అయింది కదా, అప్పుడు సంచలనం దాకా పోయింది, అది సల్మాన్ ఖాన్ దాకా పోయింది. చూసారా మార్చేసారు ఈ రెండు ప్లేస్ కాదు సార్, సల్మాన్ ఖాన్ దాకా పోయింది. సో డైరెక్టర్ గారు అంటే రాజ్ తరుణ్ ఫ్యూచర్ ఆలోచించి ఆ టైటిల్ పెట్టారా తిరామి అని? లేదండి, నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నేను టైటిల్ అనుకున్నాను. టైటిల్ అనుకున్న తర్వాత, ముందు కథ అనుకున్న తర్వాత నాకు హీరో ఎవరు తెలియదు. నేను మా ఇంటికి జూబ్లీస్ నుంచి నేను మోతినగరెడ్డి లోపే నాకు కాల్ చేశారు శివకుమార్ గారు, రాజ్ తరుణ్ బాగుంటాడండి అని. డెఫినెట్గా బాగుంటాడండి, ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అంతకుముందు అల్లర చిల్లరగా ఉండేవాడు క్యారెక్టరైజేషన్స్లో సినిమాల్లో. ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి. నాకు ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కుమారి 21F నాకు బాగా నచ్చింది సినిమా, మా ఫ్రెండ్ సుకుమార్ది. దాంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎమోషన్ కూడా ఉంటుంది. అది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటాడు అనిపించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ మాత్రం కథకు సంబంధించి పెట్టింది తప్ప మిగతా విషయాల మీద కాదు. రఘుమార్ చౌదరి గారు హీరోయిన్, ఓకే సార్. అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ, అవతలు కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి, పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి, అంటే ఫస్ట్ తెలుగు మూవీ, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు. సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు, మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు? Actually, I feel very bad that, you know, this has happened during my first Telugu film. But literally, we can't control people. I'm sure she must be going through something and that's why she did that. But I have nothing against her. The only thing, she has done a lot of damage to me and she has put false allegations on me and my family. And that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally he started supporting me and he said that ki it's okay, we are with you and we'll support you because you are right, you have not done anything wrong. And definitely he, my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely the truth will come out, people will know what is the truth. And I don't think these kind of things affect a lot because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August and support our film because it's a beautiful film. And I just want your love and support, that's it. Director, and director, especially director, from director. Telugu cinema, it's my first Telugu cinema, please support me. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రతి సినిమాకి టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్ 8 మినిట్స్ షోరీల్ అనేది, అంటే ఏం చూపించాలనుకున్నారు అంటే ఎందుకు అంటే ఇప్పుడు వరకు బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఒక షోరీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి, రీజన్ ఏంటి, స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్ట్ అండి, ఈ కష్టం ఆయన అడగాలి. ఎందుకంటే షోరీలు చూపించేంత వరకు కూడా ఎవరికి తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది మిత్రులు ఒకసారి రాలేరు కాబట్టి, అందరు ఒకటేసారి వచ్చారు కాబట్టి మరి హోల్సేల్గా ఒకటేసారి అన్నీ కలిపి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శివకుమార్ గారు ఇక్కడ మీ దగ్గర సార్, సినిమా తీసేది అల్టిమేట్ బిజినెస్, డబ్బుల కోసమే చేస్తారు కదా సార్, అలాంటప్పుడు మీ హీరోకి కానీ అంతకుముందు హిట్లు లేవు, డైరెక్టర్ గారికి హిట్ లేదు, ఈ టైంలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది కొనాలంటే, ఏ ధైర్యం చేశారు? రెండు విషయాలు మీకు చెప్తానండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది, నేను కంటెంట్ నమ్మే సినిమా చేస్తూ ఉంటాను. ఆ రోజు భద్రాద్రి దగ్గరికి వెళ్ళి ఈ రోజు తిరగబడరా స్వామి వరకు కూడా నేను అదేవిధంగా చేస్తాను, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేస్తాను. కంటెంట్ ఎప్పుడైతే తీసే ముందు నా యొక్క డైరెక్టర్ క్యాలిబర్ కంటెంట్ను ఫస్ట్ నమ్మాను, సెకండ్ మా డైరెక్టర్ క్యాలిబర్ నమ్ముతాను నేను, ఆయన తీసే విధానాన్ని, ఆయన తీస్తున్నట్టు ఆయనకున్నటువంటి ఫైర్ కానీ, ఆయనకున్నటువంటి టాలెంట్ కానీ, ఆయనకున్నటువంటి సేమ్ టైం నేను ఎంచుకున్నటువంటి ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది చూసి సెలెక్ట్ చేసుకుంటాను. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడు కూడా కౌంట్లో లేదండి, సినిమా సినిమాకి కంపారిజన్ కూడా చేయలేమన్నటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్ గారు హలో అండి, ఇక్కడ
ఇక్కడ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది, నెగిటివ్ గా వెళ్తుంది మీ గురించి. సో ఇది, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ. అంటే ఏం చెప్తారు అంటే లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి, కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పనండి. కోర్టులు లాయర్లు తర్వాత చెప్తారండి, మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటి అంటే సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే రండి, పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అండి? కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా, లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడ్ అండి, ఎవరికైనా సరే. మాల్విక గారు, మాల్విక హౌ వాజ్? ఒక్క సెకండ్, అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే, వచ్చింది, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అంతే. శివగారు ఇప్పుడు మీరు, యూ హ్యావ్ బీన్, అంటే మీరు చాలా రంగాల్లో బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు, అండ్ చాలా కూల్గా ఎప్పుడు కూడా అంత ఇమోషనల్గా సినిమా పట్ల కనిపించని మీరు మంచి సినిమాలే చేశారు. బట్ ఈరోజున్న కండిషన్ను, సినిమాలు వాటి తాలూకా సిచ్యువేషను, ఎగ్జిస్టెన్సు అంత ఎన్కరేజింగ్గా మీకు అనిపిస్తున్నదా అండి? ఎందుకంటే మీరు అన్ని బిజినెస్లోని బాగా సక్సెస్ఫుల్ మర్కంటైల్ పర్సన్ మీరు. ఈ రోజున మీరు వాట్ ఈజ్ రియల్లీ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ? మీరు ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీకు హర్డిల్స్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? డెఫినెట్లీ అండి. ఈ రోజు కాదు, ఏ రోజు అయినా కూడా ఆడియన్స్ ఎప్పుడు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు, ఎప్పుడు కంటెంట్ బాగుందంటే వారికి నచ్చితే తప్పకుండా ప్రమోట్ చేస్తారు, వారు సహకరిస్తారు, సినిమాలను సక్సెస్ చేస్తారు. అందులో పర్టికులర్గా ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే, ఒకవేళ కథ బాగా నచ్చితే అక్కడ ఆర్టిస్టులతో సంబంధం లేకుండా, వాళ్ళ హిట్ ఫెయిల్ లేకపోతే పెద్ద చిన్న అనేది తేడా లేకుండా, ఆ కంటెంట్ ఒకవేళ నచ్చినట్టయితే మన ఆడియన్స్ వాళ్ళే భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ప్రమోట్ చేస్తారు. ఒకవేళ నచ్చకపోతే ఆ విధంగా కిల్ చేయడానికి కూడా వెనకాడరు. తప్పకుండా ఆడియన్స్ కంటెంట్ని నమ్మి చేస్తున్న వాటి ఆడియన్స్కి ఎక్కడ కూడా నిరాశ పరచదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హడిల్స్ గురించి తీసుకుంటే ఎప్పుడు కూడా వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి ఉంటాయి. మరి నేను కూడా ఒక సినిమాని ఒక ప్రొఫెషనల్గా ఎప్పుడు తీస్తూ ఉంటాను కాబట్టి వాటిని ఎప్పుడు కూడా నేను కంపారిజన్ చేసుకోను. మరి సినిమాకు మంచి ఆదరణ ఉంది ఇప్పటికే ఆల్ ఏరియాస్లో. ఏంటంటే ఒక మంచి పెద్ద ఎత్తున సుమారుగా 250 నుండి 300 పైచిల్కు థియేటర్స్లలో తెలుగు ప్రేక్షకులకు చూపించబోతాను. రాజ్ తరుణ్ గారు, ట్రైల్ షోకేజ్ రీల్ చాలా బాగుంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కదా, చాలామంది మీ ఫ్యాన్స్తో పాటు బయట తెలుగు యువత కూడా చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. సో మీరు బయట ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ స్ట్రగుల్స్, మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా దానికి, సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సనల్ లైఫ్ త్రూ? బ్రో, సజెషన్ ఏం ఉండదు బ్రో. ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా, ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది యాంబివర్ట్స్ ఉంటారు, ఎవరి తత్వం వాళ్ళది. ఒకటి ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ అని చెప్పి బాధపడద్దు, ఇట్స్ ఓకే. మీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఉండండి, ఎవడొద్దన్నాడు హ్యాపీగానే. అంటే ఇంట్రోవర్ట్ తిరగబడితే ఎలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీశారు. ఈయన క్యారెక్టర్ అండి, ఈయన తీశారు సినిమా, మా డైరెక్టర్ గారు అన్నాడు అండి నాకు నిజంగా. మాల్వి, హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్, బికాస్ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా. అండ్ మా డైరెక్టర్ గారు, హీస్ లాస్ట్. హలో, హీస్ లాస్ట్. ఓకే, హీస్ వెరీ నైస్ డైరెక్టర్ అండ్ హీ లిటరలీ, యు నో, మేడ్ అ లాట్ ఆఫ్ ఫన్. యూస్ టు టీచ్ మీ ఆల్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ తెలుగు అండ్ సో మచ్ ఫన్ డ్యూరింగ్ ద షూట్. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ డ్యూరింగ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ హ్యాస్ టర్న్ అవుట్ టు బి రియలీ నైస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, థియేటర్కి సినిమా చూడండి, ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ 2nd August. రాజ్ తరుణ్ గారు సార్,
సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ సక్సెస్ రాలేదని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో మీరు చెప్తున్నారు, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని. అదే బ్యాక్ టు బ్యాక్ అదే ఇంతకు ముందు చెప్తున్నాను సార్. సో మొన్న రీసెంట్గా ఒక సక్సెస్ వచ్చింది, బట్ దాన్ని మీరు తీసుకోలేనంత దీంట్లో ఉన్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి, సో హౌ డు యూ ఫీల్? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళాలంటే నా సమరంగా ఆబ్వియస్ లేదు, నాగార్జునగర్ సినిమా, ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు, ఇట్స్ డూయింగ్ వెరీ వెల్, ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది, అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 మంత్లోనే, ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు, అండ్ ఈ తిరగబడ్ర సామి సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు 1 సంవత్సరంకు సినిమా వస్తుంది, అలా కాకుండా వెంట వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అనే ఒక బాధ తప్ప, బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి పేరు వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్, మనం సినిమా ప్రేమ సినిమా చేసినప్పుడు దాని ప్రమోషన్. రఘుబాబు గారు, డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, యా యా ప్లీజ్. హాయ్ రాజ్, అభిలాష హియర్ ఫ్రమ్ గుల్టే. యాక్చువల్లీ మీ ఏజ్ 32 అని విని నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే మీ ఏ మూవీస్ చూసినా నా సామిరంగా, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, యు లుక్ సో యంగ్, యు లుక్ అట్లీస్ట్ లైక్ 10 to 15 years యంగర్, ఆల్మోస్ట్ లైక్ అ టీనేజ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ మూవీలో మీరు కళ్ళజోడ వేసుకుంటున్నప్పుడు యు ఆర్ లుకింగ్ అ లిటిల్ ఓల్డర్. అందుకని చెప్పి కళ్ళజోడ కూడా ఇచ్చారు. అదే, సో వాజ్ ఇట్ అ కాన్షియస్ డెసిషన్, అండ్ ఆర్ యు యూజువల్లీ కాన్షియస్ అబౌట్ హౌ యు లుక్ ఆన్ స్క్రీన్? నో, ఐల్ టెల్ యూ అబౌట్ ఈవెన్ ఇన్ జనరల్ వై ఐ వేర్ గ్లాసెస్. నేను వన్ ఐ ఫినిష్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 21 years old. సో అందరూ నన్ను ఏదో పిల్లోళ్ళగా అలాగా చూసేవారు అనమాట. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు, ఏమీ లేదు. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్. సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఇద్దరిలో ఒకటే సినిమాలో కూడా బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్యూర్డ్ అని నేనే సజెస్ట్ చేశాను, కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో రాజు ఈ దిల్ రాజు గారికి ఇమిడికి వెంటనే నచ్చింది ఆయనకి, ఈసారి విల్ గోపోతుంది. దీనిలో కూడా అంతే, కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్డ్ కనబడతా, క్యారెక్టర్ అలాంటిది కాబట్టి పెట్టుకుందాం అని అంతే. సో డైరెక్టర్ ఒకసారి భయపెట్టేస్తున్నారండి, ప్రపంచం భయపెట్టేస్తుంది. నా వాయిస్ లో బేస్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి, స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ. రఘుబాబు గారు, రఘుబాబు గారు ఇక్కడ మైక్ ఇవ్వరు సార్. మీరు కొన్ని 100ల సినిమాలు చేశారు, ఎన్నో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుందండి? సార్, నా క్యారెక్టరు విలన్, భావ క్యారెక్టరు, విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు అందరికీ. అతని మీద సెటైర్ చేసే క్యారెక్టరు, సరదాగా జోవియల్గా అతను సపోర్ట్ చేస్తూ హీరోకి విలన్ను తిడుతూ హీరో సపోర్ట్ చేస్తున్న క్యారెక్టరు, చాలా జోవియల్గా నడుస్తుంది అనమాట. హీరోయిన్కి మీకు మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ చెప్పాలి సినిమా, అలాంటివి చెప్పి బయట ఇలా అవుతుంది సార్, వద్దులేండి. అది డైరెక్టర్ గారు రాస్తారు. హై హై, డైరెక్టర్ గారు, రాజ్ తరుణ్ గారు అండ్ మాల్వి గారు, ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఐఎమ్ కౌసల్య. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ పోస్టర్, ఈ ఇది ఎలా జరిగింది? ఐ నో మాల్వి ఈజ్ ఎంఎంఏ ట్రైనర్, ఎంఎంఏ. సో ఈ సీన్ గురించి అంటే, సినిమాలో అమ్మాయి యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఇప్పుడు చెప్పినట్టుగా బయట ఎలా ఉంటాడో ఇంట్రావర్ట్గా ఉంటాడు, ఆ అమ్మాయి ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది కాబట్టి ఆ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ లేదు, యాక్చువల్లీ అదే అందులో రోప్లో ఏమో ఏమి వాడలేదు అంటే పాప నిజంగా ఎత్తింది అంతను. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్, అండ్ అది ఒకసారి కూడా కాదు 3-4 సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను. రాస్తారు. అయితే ఓవరాల్గా ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్, ఈ కాంట్రోవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద, మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి, సినిమాలు మీరు అడిగినట్టు, ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది సినిమా రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది, అది వేరు.
ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో ఐమ్ గుడ్. నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్, ఐ గాట్ ఎఫెక్ట్ అ లాట్, ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ ష్యూర్, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు, పెద్దల నుంచి ఎవరి నుంచి అన్న కాల్ ఇచ్చిందా? లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది, అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది. మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు? నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి. చేయాలనుకుంటే నెంబర్ రాదా? చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే మా అసోసియేషన్ నుంచి లేదు. లేదండి, విష్ణుభయ్య నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ చేశారు నాకు, బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. సో ఎవరు నాతో టచ్లో లేరు. మాలవి గారు, యా మాలవి గారు, హాయ్, దిస్ ఇస్ మాధవ్ హియర్. హాయ్ హాయ్ మాధవ్. యా సో ఫస్ట్ యూనో పెహ్లే సినిమా డెబ్యూ కర్తే ఐసే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీచ్ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ దెన్ సక్సెస్ టు. Right. Welcome to the Tollywood and Telugu cinema. Thank you so much, Andy. Yeah, so I would like to know how important is your character to the Tirugabadarana Swami and how important is this film to you? This film is a very, very special cinema for me because it's my first Telugu film. And my character is a very ishtam. It's a beautiful character. And it's very different from my real character because I'm a person who's very composed and very calm. And in this film, I'm playing the opposite. I'm very hyperactive. And I'm the person who takes all the initiative in the film. And you'll see a lot of shades of my character because she's doing fights, she's doing a family life, and she's, doing a lot of ruckus in the film. Yeah, because yeah. of her, a lot of things happens and the story mm-hmm. revolves around her. So this character is there from start to end. You will see me throughout the film. And I literally feel that I'm blessed to have such a great presence in my first Telugu film. Yeah, all the best. Thank, thank you. Thank you all the media. Thank you so much. Malli, mi andariki kalavadam chaala aanandanga undandi. Thanks a lot for coming here. Mi andariki kuda dhanyavaadalu. Thank you so much. I love you all. Malli kachithanga, sorry, success meet. Thank you. Kachithanga, thank you so much. Thank you very much. Success meet lo kachithanga kaluddam. I love you all. Thank you very much. Thanks a lot for coming here. Thank you. Thank you.